Yes, breaking news చూస్తున్నాం స్క్రీన్ పైన కేసీఆర్ వ్యూహాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. ఈటల రాజీనామా ఎపిసోడ్ తో దళిత బంధు పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దత్తత గ్రామం వాసాలమరితో పాటు హుజూరాబాద్ లో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే రెండు చోట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి పలువురికి నిధులు మంజూరు చేశారు. తన మానస పుత్రికగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకానికి హుజూరాబాద్ లో నీలి నీళ్లు కమ్ముకున్నాయి. हैदराबाद एन्निकलु जरुगुतुन्नंदन दलित बंधु पथकान्नि निलिपिवेयालंटु फोरम फर् गुड गवर्नेंस एन्निकल संघानिकि फिर्यादु चेसिंदी. दींतो हुजूराबाद पथकानिकि ईसी तात्कालिक ब्रेक वेसिंदी. एन्निकलु पूर्तय्ये वरकु पथकं अमलु चेयोद्दनि ईसी आदेशिंचिंदी. ओटर्लु प्रलोभालकु लोनु काकुंडा उंडेंदुके ई निर्णयं तीसुकुंटुन्नट्टु ईसी प्रकटिंचिंदी. దేంసక్ సంబంధించి మోర్ డిటైల్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. ఎస్, మనం చూస్తున్నాం స్క్రీన్ పైన దళిత బంధు పథకానికి కేంద్రం బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది. చాలా హోప్స్ పెట్టుకున్నారు దళిత బంధు పైన కేసీఆర్, కానీ అవన్నీ కూడా ఒక్కసారిగా ప్యాక మెడలా కూలిపోయాయి అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ కార్తీక్. తెలంగాణలో హుజూరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టాడు. ఇందులో ప్రతి దళిత కుటుంబానికి, అర్హులైన దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలను అందజేసి 30 రకాల ప్రాజెక్టుల్లో వాళ్లకు వినియోగించుకునే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించాడు. ఈ పథకాన్ని కేసీఆర్ మానస పుత్రికగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పథకాన్ని హుజూరాబాద్ లో పాటు వాసల మరిలో ఈ పథకంలో కొంతమంది లబ్ధిదారులకు చెక్కులను కూడా అప్పుడే అందజేశారు. అయితే ప్రస్తుతం హుజూరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. కేవలం సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలు దృష్ట్యా పెట్టుకునే హుజూరాబాద్ లో ఈ పథకాన్ని ప్రారంభించాడు అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ముఖ్యంగా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాటి అన్నిటిని పరిశీలించి ఎన్నికల సంఘం ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జరిగాయి. ఉప ఎన్నికలు అయ్యేంత వరకు దళిత బంధువును తెలంగాణలో, ముఖ్యంగా హుజూరాబాద్ లో ఇలాంటి పథకాలను అమలు చేయకూడదు అని చెప్పి ఈ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశాయి. ఈ ఆదేశాల ప్రకారం హుజూరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల సంఘానికి కూడా ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యంగా ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక షాక్. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పాడు, ఇది దళితుల సంక్షేమం కోసం అని చెప్పాడు. జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లను ప్రలోభ పెట్టడానికే ఈ పథకం అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ బీజేపీతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఇటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ వచ్చిన ఫిర్యాదులు అన్నిటినీ ఎన్నికల కేంద్రం దృష్టికి తీసుకుపోయింది. కేంద్రం ఎన్నికల సంఘం కూడా వీటన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చు, ప్రస్తుతం ఎన్నికల వరకు మాత్రం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాయి కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఇదే అంశంకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మాకు రెస్పాండెంట్ మధుకర్ అందిస్తారు. మధుకర్, గుడ్ ఈవినింగ్. మన స్క్రీన్ మీద చూస్తున్నాం దళిత బంధు పథకం మీద టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా హోప్స్ పెట్టుకుంది, ఈవెన్ కేసీఆర్ ఆల్సో. కానీ ఇక్కడ కేంద్రం దళిత బంధు పథకానికి బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. సో ఎన్నికలకు సంబంధించి సో ఏ విధంగా ప్రణాళికలు మారే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి కార్తీక్? ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ ఎన్నికల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తెరవేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా దాదాపు 5 నెలలుగా అక్కడ హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కొనసాగుతున్న వధస్తంభనకు గత నెలలో ఎన్నికల ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతోనే పూర్తి స్థాయిలో ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే దళిత బంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్ ఎన్నికలను టార్గెట్ గా చేసే ఒక పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వము ముందుకొచ్చిందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు, అటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు ఏరినప్పుడు కూడా దళిత బంధువులు లాంఛనంగానే రాష్ట్ర ప్రభుత్వము స్టార్ట్ చేసింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ తీసుకోవడం, హుజూరాబాద్ లో దాదాపు 23,000 పైగా దళిత కుటుంబాలు ఉన్నాయి. 23,000 దళిత కుటుంబాలు ఇప్పటికే 18,000 మందికి ఒక్కొక్క అకౌంట్ లో 10 లక్షల రూపాయలు, అంటే
దాదాపు 1800 కోట్ల రూపాయలను దళిత బంధు పేరుతోని డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అయితే అకౌంట్ నుంచి నేరుగా వాళ్ళు వాడుకోవడానికి వెసులుబాటు మాత్రం ఇవ్వలేదు. అకౌంట్ లను కేవలం 10000 రూపాయలు వాడుకొని మిగతా సీజ్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు కూడా దళిత సంఘాలతో పూర్తిగా దీనిపైన వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా భారత ఎన్నికల సంఘము ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఈ పథకాన్ని అమలు చేయకూడదు అంటూ తాత్కాలికంగా బ్రేకులు సుత్తలు జారీ చేయడంతో ఒక్కసారిగా హైదరాబాద్ ఎన్నికల్లో ఈ ప్రచారాల్లో పార్టీలకు సంబంధించిన ఒక పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ తయారు కానున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దళిత బంధు పైన ఆశ పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ మేరకు దళిత బంధు రాష్ట్రమంతా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాదిస్తూ వస్తున్నాయి. ఈ లోపల ఈ ఏదైతే తాత్కాలిక నిలిపివేతపై బ్రేక్ పడిందో ఇప్పుడు పూర్తి స్థాయిగా హుజరాబాద్ ఎన్నికల్లో మాత్రం ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్ మధుకర్.